నా పేరు ఎబినేజర్ మోడీ. మా తల్లిదండ్రుల పేరు దేవయ్య, దోర్క. మరి ఇక్కడ వర్గాల్లో అందరూ శివ అని పిలుస్తారు. శివ అంటే అర్థమవుద్ది అందరికి. మా తల్లిదండ్రులు ఇద్దరు అన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. నాన్నగారు రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు. అయితే దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు. దేవుడు వాళ్ళని సంతరక్షణగా అంగీకరించి వాళ్ళు అంగీకరించిన తర్వాత 1979వ సంవత్సరంలో మరి నాన్నగారు ఉద్యోగం నిమిత్తము మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో మరి నాన్నగారికి అమ్మగారికి వివాహం జరిగింది. ఇక్కడే ఇదే స్థలంలో ఇదే సంఘంలో స్టీవెన్ అన్న ద్వారా ఇక వివాహం జరిగింది. 1982లో మా అక్క జన్మించింది. 1984లో నేను జన్మించాను. 1985లో మా చెల్లి జన్మించింది. నేను ఇక్కడే పుట్టాను. అయితే పుట్టిన 2 నెలలకి మేము మేము మచిలీపట్నం వెళ్ళిపోయాం. వెళ్ళిన దగ్గర నుంచి మా నాన్నగారు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో షారన్ హై స్కూల్ అని ఒక స్కూల్ని 1979లో ప్రారంభించారు. మా నాన్నగారు కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్. అయితే మేము పుట్టిన తర్వాత కూడా ఆ స్కూల్లోనే పనిచేస్తూ ఎక్కువ కాలం ఎక్కువ సమయం మరి స్కూల్లోనే గడుపుతూ ఉండేవాళ్ళు. మా పెంపుదల అంతా మా యొక్క మమ్మల్ని పట్టించుకోవడం అంతా మా అమ్మగారే చేస్తూ ఉండేవాళ్ళు. అయితే మా నాన్నగారికి తర్వాత వాళ్ళ తమ్ముళ్ళకి చాలా ఏజ్ గ్యాప్ ఉండటం వలన చదువుకోవటానికి హై స్కూల్ చదవటానికి మా నాన్నగారి దగ్గరికే పంపించేశారు మా తాతయ్య. సో ఇద్దరు కుమారులను మరి తాతయ్య యొక్క ఇద్దరు కుమారులను చిన్న కుమారులు ఇద్దరిని మరి నాన్నగారి దగ్గర పంపించారు. సో ఇద్దరు తమ్ముళ్ళను మరి నాన్నగారు చదివించి తర్వాత వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి వివాహాలు అవన్నీ చేశారు. ఈ ప్రక్రియలో ఏమైందంటే ఎక్కువగా ఇంకా చెప్పాలంటే చాలామంది మా ఇంట్లో వచ్చి ఉండి చదువుకోవటం జరిగింది. ఈ ప్రక్రియలో వాళ్ళ వివాహాల నిమిత్తమే వాళ్ళ యొక్క చదువుల నిమిత్తమే ఎన్నో డెప్ట్స్ అప్పులు చేయటం ద్వారా వాటికి జీతం ఆ రోజుల్లో జీతం చాలా తక్కువ. జీతం వచ్చిన జీతం అంతా అప్పులకి కట్టడమే సరిపోతా ఉంది. ఎంత వచ్చినా చేతులు చిల్లిగవ్వ మిగలట్లేదు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా ఆర్థికంగా మేము చిన్నప్పుడుగా ఉన్నప్పటి నుంచే ఆర్థికంగా ఎన్నో సమస్యలు మేము ఫేస్ చేశాం. మేము ఆర్థికంగా ఇలా ఉన్నప్పుడు స్కూల్లో ఒక ప్రాజెక్ట్ ఒక స్పాన్సర్స్ ఏం చేశారంటే నన్ను మా చెల్లిని మాకయ్యే ఖర్చు అంతా వాళ్ళు భరిస్తారని చెప్పి ఒక అంటే పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్కూల్లో అంటే డాడీ పనిచేసే స్కూల్లోనే సో మమ్మల్ని చూస్ చేసుకొని మాకు మా వదులు వాళ్ళే ఫీజు కట్టడం జరిగింది. అలాగే మా అక్క కూడా వాళ్ళ స్కూల్లో డాడీ ఆ స్కూల్లో చేయడం ద్వారా హాఫ్ ఫీజు మాత్రమే పే చేయడం జరిగింది. సో ఫీజ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఆహారం తినే విషయంలో అవ్వచ్చు లేకపోతే మేము ఉండే మాకు సొంత ఇల్లు లేదు, అద్దె ఇల్లులోనే ఉంటూ బతికాం. కొన్నిసార్లు ఈ శాలరీ డాడీ వచ్చే శాలరీ సరిపోకపోవటం వలన ఈ అన్ని ఇంట్రెస్ట్కి లేకపోతే డెప్స్ కట్టడం సరిపోవటం వలన చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. కానీ ఒక విషయం ఇక్కడ చెప్పాలి, ఇంత మాకు జరుగుతూ ఉన్నప్పటికీ ఏనాడు మేము బయటికి లోకానుసారంగా వెళ్ళిపోవటానికి కానీ వేరే వాటికి ఆకర్షితమై మేము
మొదట కానీ ఎక్కడ ఆలోచించలేదు. అంత స్ట్రిక్ట్గా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు, అంత దైవభక్తితో మమ్మల్ని పెంచారు. అంటే చిన్నటి నుండే ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది, తర్వాత సంఘంలో కూడా ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం మేము. సండే స్కూల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మెమరీ వర్సెస్ అవ్వచ్చు, సింగింగ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, క్విజ్ అవ్వచ్చు, అన్నిటిలోనూ ఫస్ట్ వచ్చేవాడిని నేను. అంతా బాగానే ఉంది, అంత చాలా దైవభక్తితో పెరుగుతూ వచ్చాం. కానీ ఈ ఆర్థికంగా చాలా చితికిపోయిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇంకా చివరికి మా తల్లి తను ఇది మెయింటైన్ చేయడం కాబట్టి కష్టంగా భావించి ఒక ఇడ్లీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇడ్లీ బిజినెస్ స్టార్ట్ చేశారు, తర్వాత అలాగే టైలరింగ్ కూడా నేర్చుకున్నారు. నేర్చుకుని బట్టలు కుట్టడం ప్రారంభించారు, ఆ తర్వాత ఇడ్లీ వేస్తూ ఉన్నారు. కొన్ని లేదా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నేను కూడా ఇంటింటికి వెళ్ళి ఇడ్లీ కూడా అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ తర్వాత 10th క్లాస్కి వచ్చి అంటే 10th అయిపోయింది, తర్వాత ఇంటర్మీడియట్ దేవుని కృపను బట్టి ఇంకొక సహోదరుడు ఒక అంకుల్ స్పాన్సర్ చేయడం వల్ల మళ్ళీ నేను ఇంటర్మీడియట్ నుంచి చదవగలిగాను. రెసిడెన్షియల్ కాలేజ్లో చాలా చక్కని మార్కులతో పాస్ అయ్యాను. అయితే ఈ ఎంసెట్లో సరిగ్గా ఎంసెట్ కరెక్ట్గా ఎగ్జామ్ రాసే టైంలో ఎగ్జామ్ రోజున నాకు సిక్ అవ్వటం వలన ఎగ్జామ్ సరిగ్గా రాలేకపోయాను. దానివల్ల చాలా పెద్ద ర్యాంక్ వచ్చేసింది, ఇంకా సీట్ రాదని నేను గ్రహించి డిగ్రీ కోసం నేను గుంటూరులో ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అక్కడ హైయర్ హాల్ అని ఒక హాస్టల్లో నేను హాస్టల్లో ఉన్నాను. ఒక 3 మంత్స్ ఉన్నాను అక్కడ, ఆ 3 మంత్స్లో కూడా నేను అక్కడ చాలా స్పిరిచువల్గా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ డివోషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవ్రీ సండే మేము గుంటూరులో సియోన్ చర్చ్, కన్నవారి తోట చర్చ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. అక్టోబర్ 2, 2001లో జయరాజ్ గారు తిరుపతి నుంచి యూత్ రిట్రీట్కి వచ్చారు. వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని నేను చాలా దైవభక్తితో పెరుగుతున్నాను, సో కాబట్టి నాలో ఎటువంటి పాపం లేదు, సో నేను ఒకవేళ దేవుడు నేను కన్ఫెషన్ చేయాల్సిన అవసరమే లేదు, నాకు నేను ఆత్మీయంగా పెరుగుతూ వచ్చాను. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగాను, నా పేరెంట్స్ క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగాను, నేను క్రిస్టియన్, నేను సండే స్కూల్ బాగా వెళ్ళాను, సో నేను మార్మల్స్ పొందాల్సిన అవసరం ఏంటి, ఒకవేళ నేను చనిపోయినా నేను పరలోకానికి వెళ్తా అన్న భావనలో నేను ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే అక్టోబర్ 2, 2001లో జయరాజ్ అన్న యశగ్రంథం 53వ అధ్యాయం మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన చనిపోయాడో, ఏ విధంగా మన కోసం రక్తం కాచాడు, ఏ విధంగా ఆయన గాయపరచబడ్డాడో, ఏ విధంగా ఆయన శ్రమపరచబడ్డాడో, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆయన వివరిస్తున్నప్పుడు అంత నాకు యేసుక్రీస్తు యొక్క సిలువ దృశ్యం నా కళ్ళ ముందు ఆ విధంగా కదలాడుతూ ఉంది. ఆ తర్వాత తోమా కూడా ఏ విధంగా ఆయన ప్రొసిక్యూట్ అయ్యి ఏ విధంగా ఆయన ఇండియాలో ఏ విధంగా చనిపోయాడో అవన్నీ ఆయన చెప్తా ఉంటుంటే నాంతటి నేనే ఇంకా హృదయంలో ఏడుస్తూ ఉన్నాను, దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాను. ఆ రోజు కన్నీటితో నా ప్రార్థన పాపాలన్నీ దేవుని దగ్గర నేను ఒప్పుకున్నాను. ఒప్పుకొని ఇప్పటి వరకు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ నేను ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని, ఆమె క్రిస్టియన్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని నేను బతికిస్తా. కానీ నేను పాపిని, నేను అన్కన్ఫెసింగ్స్ నాలో ఇంకా చాలా ఉన్నాయి, సో నేను ఒప్పుకోవాల్సిన పాపాలు చాలా ఉన్నాయి అనుకుని దేవుని దగ్గర నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత అదే నెలలో మళ్ళీ కౌన్సిలింగ్ పడినప్పుడు నా ర్యాంక్ వాళ్ళని కూడా పిలిచారు. ఎంసెట్లో రాసే కదా నేను, పిలిస్తే నేను గుంటూరులోనే గుజనగండ్లో ఒకసారి సెంటర్ పడింది అక్కడ అటెండ్ అవటానికి ఎంసెట్ కౌన్సిలింగ్. వెళ్ళి అటెండ్ అయ్యాను. అక్కడ మచిలీపట్నంలో 2 సీట్స్ కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్నాయి. ఆ టైంలో నేను చదివే టైంలో చాలా తక్కువ కాలేజెస్, ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా తక్కువ. ఆ టైంలో సీట్ వచ్చిందంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఒక జాబ్ వచ్చినంత ఫీల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో నేను కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. అటెండ్ అవుతా ఉంటే 2 సీట్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ సీట్స్. 2 సీట్లో ఒక సీట్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నా ర్యాంక్ వరకు వస్తుందా రాదా, ఆ సీట్ వస్తుందా రాదా అన్న, ఎందుకంటే లోకల్ అది, ఇంకోటి అంటే ఫ్రీ సీట్, ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివచ్చు. సో దేవునికి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను మా పాపాలను ఒప్పుకున్నాను, నీ దగ్గర నేను వచ్చాను,
నువ్వే ఒక అద్భుతం చేయి, నీకు నేను సాక్షిగా ఉంటా అని నేను ప్రార్థన చేసుకున్నాను. అనుకుంటూ దేవుని కృపను బట్టి నాకు మిగిలిపోయిన ఒక్క సీట్ నాకు దేవుడు నాకు అనుగ్రహించాడు. సో మచిలీపట్నంలో ఇంటి దగ్గర నుంచే నేను ఇంకా కాలేజ్కి వెళ్ళి 4 ఇయర్స్ నేను చదివాను. కానీ ఆ 4 ఇయర్స్ కూడా నేను ఏనాడు నేను స్వాత నేను చెప్పలేకపోయాను. ఏనాడు నేను నా స్నేహితులకి నేను నా జీవిత సాక్ష్యం నేను పంచుకోలేకపోయాను. అయిపోయిన తర్వాత 2005లో నేను హైదరాబాద్ ఉద్యోగ నిమిత్తం వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాన్నగారు ఒకటే మాట అన్నారు, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు, ఎక్కడున్నా సరే నువ్వేం చేసినా కానీ నువ్వు దేవుని కోసం నువ్వు వాడబడాలి, దేవుని పరిశీలన నువ్వు చేయాలి. ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చినా సరే, ఉద్యోగం రాకపోయినా సరే, ఉద్యోగం వచ్చేంత వరకైనా సరే, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా సరే, నువ్వు దేవుని కోసం పనిచేయాలి, దేవుని కోసం వాడబడాలి, డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్క్ అని చెప్పారు. ఆ మాట పట్టుకొని నేను హైదరాబాద్ వెళ్ళాను. అయితే అక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటా ఉన్నాను. ఈలోపు మధ్యలో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చినాయి. అయితే దేవుని చిత్తానుసారంగా నేను దేవుని చిత్తం కోసం నేను ఎదురు చూడకుండా నా అంతటి నేనే డెసిషన్ తీసుకొని ఆ ఉద్యోగాలన్నీ వదిలిపెట్టేసి అంతకన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పి నేను పట్టించుకోవాలి. పట్టించుకుపోయేసరికి అలా ఒక 2 ఇయర్స్ అయిపోయినాయి చిన్న చిన్న. తర్వాత అక్కడ రూమ్స్లో చాలా ఇబ్బంది పడుతున్నాను. అక్కడ బ్యాచులర్గా ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంకా దేవుని చిత్తానికి నన్ను నేను సమర్పించేసుకున్నా. ప్రభువా, ఇది పరిస్థితి, నన్ను క్షమించు, నేనైతే మీ చిత్తం నేను నెరవేర్చట్లేదు, నన్ను క్షమించు. నువ్వు ఎన్నో ఉద్యోగాలు నా దగ్గర తీసుకొచ్చావు, నేను నీ చిత్తం వైపు నేను చూడకుండా నీ ప్లాన్ ప్రకారం నేను నడవకుండా నేను వాటిని రిజెక్ట్ చేసి ఇప్పుడు ఏమీ లేని వాడుగా నిస్సాయుడిగా నేను ఇప్పుడు నా చేతులు ఎటువంటి ఉద్యోగం లేని పరిస్థితిలో నేను ఉన్నాను. నన్ను క్షమించి నాకు మంచి ఉద్యోగం దయచేయి, నేను ఈ సేవ నేను చేస్తాను ప్రభువా, ఉద్యోగం చేస్తూ తప్పకుండా నీ సేవ చేస్తా అని చెప్పి నేను తీర్మానం తీసుకున్న టైంలో దేవుడు నాకు మంచి ఉద్యోగం అంటే ఒకటి తర్వాత ఒకటి ఇప్పటికి దాదాపు ఒక 4 పెద్ద పెద్ద కంపెనీస్లో నేను వర్క్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నవా సొల్యూషన్స్, జెన్ ప్యాక్ట్, ఐబిఎం, ఇప్పుడు ప్రస్తుతం కాగ్నిజన్ టెక్నాలజీ సొల్యూషన్స్లో సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నా కింద దాదాపు 50 మంది నన్ను రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు హెచ్చించాడు ఇవన్నీ నేను నా గొప్ప కోసం నేను చెప్పుకోవట్లేదు. ఎందుకో నన్ను నేను ఏదో నా పేరు కోసం నేను చెప్పుకోవట్లేదు కాదు. ఇదంతా ఎప్పుడైతే మన చిత్తాన్ని మనం నెరవేర్చకుండా మన దేవుని చిత్తానికి లోబడి దేవుని ప్రణాళికకి మనం లోబడి ఆయన చూపించే మార్గంలో ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సో ఉద్యోగం చేస్తూనే నేను 2007 నుంచే నేను ఒక స్టూడెంట్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతూ ఎంతోమంది స్టూడెంట్స్ మధ్య నేను పరిచయం చేస్తూ వాళ్ళకి సువార్త చెప్తూ సువార్త గాస్పల్ రిట్రీట్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళని కౌన్సిల్ చేస్తూ నేను ఆ విధంగా యవనస్తుల మధ్య పరిచయం చేస్తూ వస్తున్నాను ఇప్పటికీ. అలాగే ఆఫీస్లో కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఎంప్లాయీస్ మధ్య స్వార్త ప్రకటించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సీజన్లో నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభు మరి నేను ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాను, చాలా పెద్ద కంపెనీ ఇది, నాకైతే అవకాశం ఒక్క అవకాశం చాలు, ఎట్లాగైనా నేను వీళ్ళకి స్వార్త చెప్పాలి. ఎందుకంటే మనం ఎంప్లాయీతో ఒక టీమ్ లీడ్ ఒక ఎంప్లాయీతో మాట్లాడి లేదా కన్వర్షన్ చేస్తానంటే ఫీలింగ్ చేస్తా అన్న భావన వస్తుంది కాబట్టి ఆ భావన రాకుండా ఎట్లాగైనా సరే నేను వీళ్ళకి స్వార్త చెప్పాలి అని నేను ప్రార్థన చేసుకుంటుంటే అనుకుంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కరోనా కదా, అంతకుముందు ఇయర్ దేవుడు నాకు ఒక డోర్ తెరిచాడు. క్రిస్మస్ ప్రోగ్రామ్ ఒకటి మా ఆఫీస్లో కండక్ట్ చేశారు. ఆ క్రిస్మస్ ప్రోగ్రాంలో నన్ను స్పీకర్గా మాట్లాడమన్నారు. క్రిస్మస్ గురించి మాట్లాడు ఒక 10 మినిట్స్ అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని నిజంగా నేను దేవునికి అందుకుని నేను థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత అసలు చెల్లించి చాలా చక్కగా యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో క్రిస్మస్ అంటే అర్థం ఏంటో వాళ్ళకి వివరించి చక్కగా సువార్త ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా కొంతమంది నా దగ్గరికి వచ్చి వాళ్ళకున్న అనుమానాలు వాళ్ళకున్న డౌట్స్ కూడా వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు. దేవునికి మహిమ. సో ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అని అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
మనం ఆయన పిలుపు మనం వినకుండా, ఆయన మాట మనం వినకుండా మనం దూరంగా పారిపోతాం అంటే తీర్పు దినాన ఆయన ముందు మనం సిగ్గులేని ముఖంతో మనం ఉంచవలసి వస్తుంది. నేను నీకు ఎంతో సమయం ఇచ్చాను, నువ్వేం చేస్తావు నా కోసం అంటాడు. ఒక్క ఆత్మను రక్షించావా అంటాడు దేవుడు. దేవుడు నాకు తెలీదు ఎంతమంది మరి ఇక్కడ రక్షించబడ్డారో, ఎంతమంది ఇంకా రక్షించబడలేదో నాకే తెలియదు. కానీ రక్షించబడిన వాళ్ళైతే తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహించే ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోవాలి. ఆపర్చునిటీస్ని మనం కల్పించుకోవాలి. ఆపర్చునిటీస్ నాక్ చేసినప్పుడు వాటిని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, మీ నైబర్స్ మధ్య అవ్వచ్చు, మీ యొక్క పొరుగింటి వల్ల అవ్వచ్చు, మీరు పనిచేసే చోట అవ్వచ్చు, ఎక్కడైనా సేవ అవ్వచ్చు. చాలామంది అనుకుంటారు మిషనరీ పరిచర్య లేకపోతే దేవుని సేవ చేయాలి అంటే అది తగుజనుల పని, అది లేకపోతే ఫుల్ టైం వర్కర్స్ పని, అది లేకపోతే మిషనరీల పని, నార్త్ ఇండియాలో చేస్తున్నారు కదా వాళ్ళ పని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఏ బిలీవర్ క్యాన్ బి ఏ మిషనరీ అట్ ఎనీ ప్లేస్. నువ్వు రక్షించబడిన వాడవైతే నువ్వు ఎక్కడైనా సరే ఒక మిషనరీగా నువ్వు ఉండొచ్చు. నువ్వు రక్షించబడితే నీ సాక్ష్యం నువ్వు పంచుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే మళ్ళీ నాకు అనుకోకుండా లాస్ట్ టైం ఏమో నాకు ఆఫీస్లో అవకాశం వచ్చింది, లాస్ట్ క్రిస్మస్కి ఏమో ఈసారి వర్చువల్గా నా స్కూల్ ఫ్రెండ్స్తో నా సువార్తని ప్రకటించే అవకాశం నాకు దొరికింది. అనుకోకుండా ఒక గెట్ టుగెదర్ మేము వర్చువల్గా జూమ్ మీటింగ్లో ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం గెట్ టుగెదర్గా మా క్లాస్మేట్స్ అంతా, మా 10th క్లాస్ క్లాస్మేట్స్ అంతా జూమ్ మీటింగ్లో అందరికి ఇన్విటేషన్స్ పంపించి క్రిస్మస్ ప్రోగ్రామ్కి అరేంజ్ చేసుకున్నాం. అందులో నన్ను స్పీకర్గా పెట్టారు. వాళ్ళకి ఒక 20 మినిట్స్ నేను గాస్పల్ అందించడం జరిగింది. స్కూల్లో చేయలేదు నేను, స్కూల్లో నేను సువార్త ప్రకటించలేకపోయినా జూమ్ మీటింగ్ ద్వారా రీసెంట్గా ప్రకటించడం జరిగింది. అవకాశం వచ్చినప్పుడల్లా ఉపయోగించుకోవాలి. దేవుడు నన్ను హెచ్చించడం గల కారణం దేవుని మాటకి లోబట్టమే. దేవుడు కోరుకుంటుంది అదే, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఒకవేళ సంసోను లాగా మన జీవితాన్ని వృధా చేసుకుంటూ బతుకుతున్నట్లయితే దేవుని క్షమాపణ అడిగి ప్రభువా నన్ను క్షమించు, ఇంక నుంచి ప్రభువా నీకు విధేయత చూపిస్తాను, నీకు లోబడతాను, నీ ప్రణాళికలోనికి నీ చిత్తంలోనికి నన్ను మార్చుకో, నీకు ఒబే చేయడానికి నాకు సహాయం చేయని దేవుని అడుగుతున్నాం. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, మహాగరుడ నీకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విషయాలు బట్టి నీకు వందనాలు. సంసోను జీవితం ద్వారా ప్రవీణ మీద మాతో మాట్లాడారు. సంసోను అయితే లోకానికి అట్రాక్ట్ అయిపోయి ప్రభా అడిక్షన్స్కి దారితీసి చివరికి దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు ప్రభా. కానీ చివరిగా బతిమలాడుకున్నాడు అయ్యా, నీ సహాయం కోసం అడిగాడయ్యా. అయ్యా మేము కూడా అడుగుతున్నాం, ఆ కాన్సిక్వెన్సెస్ మేము ఫేస్ చేయకముందే మేము అడుగుతున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించు, మా చూపులు సరిచేయి, మా ఆలోచనలు సరిచేయి, మా మాటలు సరిచేయి, మా క్రియలు సరిచేయి నాయన, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేయి, నీ పోలికలను మార్చిపోవటానికి మాకు సహాయం చేయి. బల నమ్మకమైన మంచి దాసుడా అని నీ నుంచి మేము చెప్పుకునే స్థాయికి మేము రావటానికి సహాయం చేయి. హానోకు, నోబాహు, మోషే, అబ్రహాము ప్రభా ఏ విధమైన సాక్ష్యం పొందుకున్నారో, యోబు ఏ విధమైన సాక్ష్యం పొందుకున్నాడో, మీ దగ్గర నుంచి అటువంటి సాక్ష్యాన్ని మేము పొందుకోవడం సహాయం చేయండి. నిజమైన విశ్వాసులుగా, నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో మేము వదకడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ప్రైడ్నెస్ని, మాలో ఉన్న లస్ట్ని మీరే తీసివేయండి నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్క యవనస్సుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తము వారి జీవితంలో నెరవేర్చబడ్డాకు సహాయం చేయండి. మీ చిత్తం కోసం వారు ఎదురు చూడటానికి సహాయం చేయండి. నీ ప్రణాళిక కోసం ఎదురు చూడటానికి సహాయం చేయండి నాయన. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, ఇమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ప్రభువా నీ మీద ఆనుకోవటానికి సహాయం చేయండి. నీ మీద ఆధారపడటానికి ప్రభు జీవించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.